టా చౌర్యం చైనా వాళ్ళు ఒక వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫారాల ద్వారా చేసినటువంటిది అదే దీని మీద పెద్ద ఎత్తున చర్చ నడిచినటువంటిదే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఒకటి వెలుగులోకి వచ్చింది ఏంటంటే జూమ్ జూమ్ యాప్ మనం వాడుతూ ఉన్నాం కదా ఇప్పుడు జూమ్ వాళ్ళు ఇప్పుడు ఎనభై ఐదు మిలియన్ డాలర్లు డబ్బులు చెల్లిస్తున్నారు అమెరికాకి జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ ఎగ్రీ టు పే ఎయిటీ ఫైవ్ మిలియన్ డాలర్స్ అండ్ బాల్స్టర్ ఇట్ సెక్యూరిటీ ప్రాక్టీసెస్ టు సెటిల్ ఎ యోసూ క్లెయిమింగ్ ఇట్ వయలేటెడ్ యూజర్స్ ప్రైవసీ రైట్స్ ద లూస్ లాస్ ట్ క్లెయిమ్డ్ దట్ ద కంపెనీ వాజ్ షేరింగ్ పర్సనల్ డేటా విత్ ఫేస్బుక్ గూగుల్ అండ్ లింక్డ్ ఇన్ అండ్ లెట్టింగ్ హ్యాకర్స్ డిజ్రప్డ్ జూమ్ మీటింగ్స్ ఇన్ ఏ ప్రాక్టీస్ కాల్డ్ జూమ్ బాంబింగ్ ఇది వీళ్ళు డేటాలు ఎలా అమ్మేసుకుంటున్నారంటే మనం ఏవైతే తీసుకుంటామో వాటికి సంబంధించిన ఇప్పుడు మనం ఇళ్ల దగ్గర ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఇవన్నీ పెట్టుకుంటున్నారు ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారు కూడా అన్ని జూమ్లోనే కదా స్టార్ట్ చేసింది అనేక మంది రాజకీయ పార్టీలు పెడితే అక్కడ ఉన్నటువంటి ఆ క్రెడెన్షియల్స్ని కూడా అమ్మేసుకుంటున్నటువంటి వ్యవహారం వాటిని ఈ మళ్ళీ మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫారాలకి ఇది ఒక పెద్ద దందాగా సాగుతున్నటువంటి వ్యవహారం ఇది ప్రత్యక్షంగా సాక్ష్యం ఏంటంటే చివరికి మిలియన్ల కొద్ది డాలర్లు పరిహారంగా చెల్లించడానికి ముందుకొచ్చింది ఈ పరిహారం గవర్నమెంట్ దగ్గరికి పోద్ది కానీ ప్రజలకు ఒరిగేది ఏంటి ప్రజల ప్రైవసీని మాత్రం వీళ్ళందరూ చోరీ చేసి వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నారు ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అన్నది ఆలోచించాల్సిన సందర్భం వచ్చింది